నేను ఆల్సో టచ్ లోనే ఉంటా. ఏ పార్టీలకి దీనికి స్నేహానికి సంబంధం ఏంటా? అలా మాట్లాడుకుంటా మొన్నటిదాకా నీతో ఆదినారండి, నీ నేచర్ చూసి అని వెళ్ళిపోయాడు. నీతోటి తేడా, నీ నడవడికి నచ్చక వెళ్ళిపోతే పాత స్నేహాలన్నీ ఆరు, మిగిలిన స్నేహాలన్నీ వదులుకోవాలా? ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరు స్నేహితులు ఉండకూడదా? ఏంటి మాట్లాడేది? ఈ ఫ్యాక్షన్ మెంటాలిటీ అందరికీ ఉంటుందా? ఎందుకు సాక్షులు ఆ చెత్తరాతలు? ఇటువంటి గలీజంతా రాశారు. మా సంబంధం లేదు, మా పేపర్ లేదు, అది ఎవరిదో మాకు తెలియదు అంటున్నారు. అదే, అందుకనే నేను సాక్షి యజమాన్యానికి అచ్చులో భాగస్వామ్యం ఉందన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పట్లేదు. నేను సాక్షి యజమాని ఎవరైతే వాళ్ళు, ఎందుకంటే సాక్షి యజమాని ఎవరో కోర్టులో ఉంది, పెట్టుబడి ఎవరిని చూసి పెట్టుబడులు పెట్టారో అన్నీ ఉన్నాయి. అల్టిమేట్ గా ఇంతలాగా పేపర్లో రాస్తున్నారంటే ఆ యజమాన్యానికి పాత్ర లేకపోతే ఉండదు అని. సాక్షి యజమాని సద్దరనుకో, మేబీ సద్దరేమో, మరి మనకు తెలియదు. ఎవడైతే వాడు సాక్షి యజమాన్యానికి పాత్ర లేకపోతే ఇంతలాగా మాట్లాడవలసిన పని లేదు. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ సినిమా టైటిల్స్ ముందు ఈ పాత్రలన్నీ కల్పితం, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అంటారు కదా. నేనేం చెప్తున్నానంటే ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కానీ నా ప్రియమైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గురించి కానీ నేను మాట్లాడుతున్నా. ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక వ్యక్తిగా అంటే నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే రాజద్రోహం అంటాడు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే పార్టీకి ద్రోహం అంటారు. నేను అందుకనే నేను అసలు మాట్లాడను. నేను పార్టీని ప్రేమిస్తున్నా, ప్రభుత్వాన్ని ప్రేమించను, ఎందుకంటే తప్పులు చేస్తున్నారు, బట్ పార్టీని ప్రేమిస్తున్నా. అయినా ఇక్కడ నేను మాట్లాడింది ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చేసి తప్పు అంటున్నా. ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్ నడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీత వీళ్ళందరూ కలిసి హత్య చేశారు అని కన్ఫర్మ్ చేస్తున్న అభియోగాన్ని జగన్మోహన్ రెడ్డికి నా నిరసన చెప్తున్నా తప్ప మా పార్టీ అధ్యక్షుడిగా కాదు. అందరికంటే ముందు మీ పార్టీ అధ్యక్షుడే, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి మీ పార్టీ అధ్యక్షుడే గొడ్డలితోటి ఇట్లా జరిగింది, కమ్మోడ దగ్గర ఇట్లా జరిగింది అని చెప్పి అందరికంటే ముందు ఆయనే కదా చెప్పింది. సాయంత్రం నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడింది ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్తున్నా. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది మా పార్టీకి సంబంధం లేదు. ఒక వ్యక్తిగా కొంతమంది వ్యక్తుల మీద ఉన్న రాగద్వేషాలకి సంబంధం ఉండొచ్చు, సంబంధం లేదు అని నేను నమ్మా. కానీ ఈ కథనాలు చూస్తే సంబంధం ఉందేమో. అంటే మీ నాయకుడే సిబిఐ ఎంక్వైరీ అడుగుతాడు, మీ నాయకుడే సిబిఐ ఎంక్వైరీ వద్దంటాడు. మళ్ళీ మా నాయకుడు గురించి మాట్లాడొద్దమ్మా, ఐ లవ్ మై పార్టీ, ఐ లవ్ మై నాయకుడు, బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సేమ్ పర్సన్ అవ్వచ్చు, పాత్ర వేరు, రోల్ వేరు, రోల్ వేరు. రేపు పొద్దున మా పార్టీ అధ్యక్షుడు కూడా ఎవడో ఉండొచ్చు. జీవితకాలం ఆయన అని చెప్పేసి అవ్వచ్చు, దొమ్మన్నారుగా, అదేం లేవు, చూస్తే వాపస్ తీసుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులు ఎవరు, బాధితులు ఎవరు మీరు చెప్పాలనుకుందండి? బాధితులు సునీత, బాధితురాలు తండ్రిని చంపేశారు, మామే చంపింది, ఇంకొక రకమైనటువంటి అక్రమ సంబంధాలు వ్యవహారాలు అని చెప్పేసి వీళ్లే కోర్టులో చెప్పారు కదా, అవినాష్ రెడ్డి అండ్ అదర్ పీపుల్. అవినాష్ రెడ్డి గారు ఒక శృంగారు గారు చెప్పాడు, ఉమాశంకర్ రెడ్డి ఇంకో శృంగారు గారు చెప్పాడు, ఉదయ్ కుమార్ అలా ఒక్కొక్కరు ఒక్కో శృంగారు కాదా, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ పోయారు, ఈ సాక్షులు రాసుకుంటూ పోయారు. బట్ ఆ శృంగారానికి హత్యకి సంబంధం ఏంటి? ఆ శృంగారానికి ఈ హత్యకి సంబంధం ఏంటి? ఈ లచ్చమ్మ సభ్యులు వెళ్ళి ఎందుకు కట్లేసి కుట్లేశారు అనేదే కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కుట్లేశారు అంటానికి మళ్ళీ ఇంత ఎక్స్ప్లెనేషన్? ఎందుకు రోజు ముగించాను అతనికి శంకరాయికి మళ్ళీ 160 ఇచ్చి ఉద్యోగం వచ్చి
పంపేశారు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా చూస్తాను? సుప్రీంకోర్టు తీర్పు అత్యద్భుతమైన తీర్పు.